Kata Dasabdanga Janasena Party Nilabadundi and Tekara Telangana Lo Ilanti Ma Yuvanaikulu Ma Yuvanaikatve Karano Vote Ladagalekapoyankani Poratala Apaledhme Ye Custom Vachina Sare Ye Niyojakavargamlo Ye Custom Vachina Sare Ma Nayakulandaru Prati Okkaru Greater Hyderabad Nunchi Nalgonda Khammam Mahabub Nagar అన్ని తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో మా నాయకులు మా ముఖ్యంగా యువ నాయకులు ఈ రోజున తెలంగాణలో తెలంగాణ సమస్యల మీద బలంగా నిలబడ్డారు వారి నియోజకవర్గాల్లో నేను ఆంధ్రాలో తిరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ భావజాలం నచ్చి తెలంగాణ భావజాలం మీద ఇష్టంతో తెలంగాణ నిలదొక్కుకోవాలి తెలంగాణ సాధించుకున్నాక దాని అభివృద్ధి పదాలని ముందుకు తీసుకెళ్ళడానికి జనసేన భాగస్వామ్యం తీసుకోవాలి అది జనసేన ఐడియాలజీ ద్వారా భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పి మా యువ నాయకత్వం అంతా ఈ రోజున గత దశాబ్ద కాలంగా నా వెనంట నిలబడినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున మనందరం కలిసి ఒక అద్భుతమైన సాధించలేనిది ఒకటి సాధించాం. ఈ రోజున చాలా అనుభవజ్ఞులు కూడా చాలా హిస్టారికల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా పార్టీలు నడిపించలేని పరిస్థితిలో కూడా మనం ఈ రోజున రూపాయి పెట్టుబడి లేకుండా ఎలాంటి అవకతవకలు లేకుండా మనందరం ఒక ఐడియాలజీ మీద ఈ రోజున మనం తెలంగాణలో పార్టీని నడుపుతూ ఈ రోజు దాకా వచ్చాం. 8 మంది అభ్యర్థులు నిలబెట్టే స్థాయికి వచ్చాం. భారతీయ జనతా పార్టీ పెద్దలు మనతోటి అలయన్స్ తీసుకునే దాకా వచ్చారంటే అది మీ కష్టం, మీ మద్దతు, తెలంగాణ జనసేనకు ఉండటం తెలంగాణ వల్లే ఈ రోజున అలయన్స్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ముందుకు రావడానికి కారణం. కానీ ఈ రోజున మనం అలయన్స్లోకి వెళ్ళటం వల్ల మీరు ప్రత్యేకించి మీరు నష్టపోయారు. కానీ మీ నష్టాన్ని తెలంగాణ బా ఎదుగుదల కోసం, తెలంగాణ తాలూకు స్టెబిలిటీ కోసం, స్థిరత్వం కోసం మీరు త్యాగం చేశారు. సో ఈరోజున మనందరం కలిసి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకి మన వంతు మనం కృషి చేద్దాం. ఆ కృషి చేయడంలో మీరు తగ్గిపోరు, మీ లీడర్షిప్ పెరుగుద్దే తప్ప తగ్గదు. ఎనీ పొలిటికల్ లీడర్షిప్ స్టెప్ మనకి స్థానం రావాలి అంటే కొంత త్యాగం తప్పదు, అలాగే అనుభవం తప్పదు. నాలాంటి వాడికి కూడా దాదాపు దశాబ్దాల కాలం పట్టింది నాకు ఈ రోజుకి కూడా ఈ నిలదొక్కుకోవడానికి, ఈ స్థాయికి రావడానికి. సో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నా ఆలోచనని అర్థం చేసుకొని మీ అందరూ మనస్ఫూర్తిగా నాకు మద్దతు తెలిపి నిలబడినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకోండి.